ఎల్లూరు హౌస్ మునిగిపోతే కనీసం దాన్ని ఉంటే మూడు మోటార్లు చెడే పోయాయి ఆ మోటార్లు పని చేయించుకోవాలి అన్న బుద్ధుందా ఇంగితం ఉందా ప్రజల కోసమా వీలున్నది ఎంతసేపు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారే ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పుడు జూపాలి కృష్ణారావు గారు హర్షవర్ధన్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఒకే పార్టీలో ఉండి కూడా రచ్చరచ్చ బజారులో పడి కొడుకుంటున్నారే ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళు జూపల్లి గారు మాత్రం ఏం చేశాడు అసలు రాజకీయంగా ఒక స్థానం కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు మంత్రిని చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ఆ మాత్రం కృతజ్ఞత అయినా ఉందా ఏం చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆసియా ఖండంలోనే పెద్ద విగ్రహం పెడతారని చెప్పాడు కదా జూపల్లి గారు కనిపిస్తుందా మీకు నాకైతే కనిపిస్తలేదు కనిపిస్తుందా రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి అన్ని మేలులు చేస్తే ఆ పేరంతా ఎవరికి వచ్చింది జూపల్లికి కాదా అందుకు కాదా గెలిసింది ఆ మాత్రం కృతజ్ఞత అయినా ఉండొద్దా పోని ఇప్పుడు పార్టీ మారాడు మారితే మారాడు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలోకి మారినాక పరిశ్రమలకు మంత్రి కూడా అయ్యాడు పోనీ మంత్రి హోదా అయినా మీ నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా కనీసం ఫ్రూట్ ప్రాసెసింగ్ మామిడికాయలు ఎక్కువ ఉంటాయే కనీసం జ్యూస్ చేసుకునే ఫ్యాక్టరీ అయినా వచ్చిందా మరి దేనికి పనికి వస్తారు ఈ నాయకులు ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడమే ధ్యాసాయే ఇక ప్రజల కోసం ఏం పని చేస్తారు ఎవరిని పట్టించుకున్నారు ఒక్క వర్గానికైనా మేలు చేశారా ఒక్క పనైనా ఒక్క మంచి పనైనా చేశాడా సోమశిల్ల బ్రిడ్జ్ రాజశేఖర్ రెడ్డి గారు మంజూరు చేసి వెళ్ళాక కూడా జూపల్లి గారు ఆపలేదా బ్రిడ్జ్ ని ఇంత వరకు కాలేదు కదా అది మరి ఇలాంటి నాయకులు అవసరమా అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయాలి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల కాదు ఈ టిఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలకు మేలు జరగదు అందుకే ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆయుధం ఓటు అనే ఆయుధం ఒక్కటే మీ జీవితాలను మార్చగలిగే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి డబ్బులు ఇస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అంతా సంపాదిస్తున్నారు కదా కమిషన్లు తీసుకుంటున్నారు కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు ఆ డబ్బులన్నీ మీయే ఆ డబ్బులు ఇస్తే తీసుకోండి ఆ డబ్బులన్నీ మీయే కానీ ఓటు ఎవరికి వేస్తున్నామన్నది మాత్రం మీరు ఆలోచన చేసి ఓటు వేయండి ఓటును అమ్ముకోకండి ఓటు తల్లి లాంటిది ఓటు బిడ్డ ఓటు ఒక్కటే మీ మార్చేది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండే పరిపాలన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ చేశాడు అసలు రాజశేఖర్ రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఎంత ఘనంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే కదా ఆ రోజు రైతులు రాజులయ్యారు అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది మరి ఇప్పుడు ఉన్నాయా పథకాలన్నీ మొత్తం అన్ని పథకాలకు సున్నా చుట్టాడు కదా కేసీఆర్ గారు అంటే ముప్పై వేలుచ్చే పథకాలన్నీ అన్ని బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు మాత్రం మీ చేతుల్లో పెట్టి నేను రైతుల్ని కోటీలైపోయారు రైతులంతా రాజులైపోయారు రైతులంతా కార్లలో తిరుగుతున్నారు కడుపు నిండా తింటున్నారు కంటి నిండా పడుకుంటున్నారు నేను అప్పులన్నీ తీర్చేశాను నేను రుణమాఫీ చేసేశాను అని మాటలు మాట్లాడుతున్నాడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు మరి నన్ను ముఖ్యమంత్రి అనాలా అబద్దాల కోరు అనాలా ఏమనాలే దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే రూపాయి అయినా పంట నష్టపరిహారం ఇచ్చిందా కేసీఆర్ గారి సర్కారు ఎవరికైనా ఇచ్చిందా అసలు పంట నష్ట పరిహారమే లేదే అసలు వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా కౌలు రైతు అసలు రైతే కాదన్నాడే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అసలు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో రైతన్న వాడు అరవై సంవత్సరాలకే చచ్చిపోవాలి రైతన్న వాడు అరవై దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి వచ్చే బీమా కూడా రాదు రైతన్న వాడు యాభై తొమ్మిది లోపలనే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి డబ్బులు ఇస్తారట కేసీఆర్ గారికి ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ గారికి అరవై తొమ్మిది ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు పెద్ద పెద్ద గడిలు కట్టుకోవచ్చు పెద్ద పెద్ద కోటలలో బతకచ్చు ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే కేసీఆర్ గారి ప్రాణాలకేమో అంత ఉంది గారి ప్రాణాలేమో అంతగా బతుకుండాలే అన్ని సంవత్సరాలు బతుకుండాలి అన్ని పదవులు అనుభవించాలి హాయిగా బతకాలే రైతు మాత్రం అరవై ఏళ్ల లోపే చచ్చిపోవాలా అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమంటారు దీన్ని ఇది దరిద్రపు పాలన కాకపోతే ఏమంటారు దీన్ని మూడేళ్ళు కరసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు కళ్ళ ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కళ్ళ ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవి ఇయండి మహాప్రభు అంటే అసెంబ్లీ సాక్షిగా ఎనభై వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కూడా ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వక ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చే ఉద్యోగాలన్నీ పదిహేడు వేల ఉద్యోగాలు ఇస్తారట పాపం ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు తొమ్మిది మందలు వెయ్యి మంది పోటీ పడుతూ ఇంకా మా ఆ ఉద్యోగం వస్తుందో లేదో అన్న టెన్షన్తోనే గుండాకి చచ్చిపోతున్నారు కదా డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు హమాలీ పని చేసుకుంటున్నారు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు రోడ్డు మీద పని చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు అవుతున్నారు లేకపోతే ఆడపిల్లలు అయితే పత్తి ఏరను మిరప ఏరను పోతున్నారు అసలు ఉద్యోగాలు ఉన్నాయా సిగ్గు లేకుండా కేటీఆర్ గారు ఈరోజు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము కదా అని మాట్లాడుతున్నారు అసలు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు మీకు తెలియదా ఉద్యోగాలు పడతాయని అవన్నీ భర్తీ చేస్తే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది ఈ రెండు లక్షలతో పాటు ఆ కొత్త మండలాలకు కొత్త జిల్లాలకు అయ్యే ఉద్యోగాలు కూడా కలిపి భర్తీ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ని కేటీఆర్ని డిమాండ్ చేస్తుంది సిగ్గు లేకుండా అన్ని ఉద్యోగాలు కళ్ళ ముందరే పెట్టుకొని మేము ఉద్యోగాలు ఇవ్వలేము అంటారా మీరు మీకు మాత్రం ఉద్యోగాలు ఉండాలా మీరు మాత్రం మంత్రై కూర్చుకుంటారా మీరు మాత్రం రాజ్యాలు వేలాలా మా బిడ్డలకు మాత్రం డిగ్రీలు పీజీలు చదివినా కూడా ఉద్యోగాలు వద్దా మా బిడ్డలేమో హమాలీ పని చేసుకోవాలి లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలన్నా ఇదేనా న్యాయం కేసీఆర్ గారు చెప్పే న్యాయం కనీసం ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగాలు సృష్టించారా ఈ దొరలు కార్పొరేషన్లకు పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి మాకు లోన్లు ఇవ్వండి మాకు స్వయం ఉపాధి కల్పించండి మా కాళ్ళ మీద మేమే నిలబడతాము అని ఇచ్చారా ఒక్కరికైనా లోన్ ఇచ్చిందా కేసీఆర్ గారి సర్కారు ఒక్కరికైనా లోన్ ఇచ్చినా మీ బిడ్డలు ఏమన్నా చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఏమీ లేదు కదా వాళ్ళ బిడ్డలేమో రాజ్యాలు వేలాలి ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు నేను నా పెళ్ళాము ఉన్నాం నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి ఎప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్ గారి కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరికీ పదవులు ఉన్నాయి కదా అందరూ అనుభవిస్తున్నారు కదా మరి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం అడుక్కు తినాలా ఇదే నా కేసీఆర్ గారు చెప్పే న్యాయం దొంగ చేతికి తలాలు ఇస్తే ఏమవుతుంది మొత్తం ఊడ్చుకుపోతాడు అదే చేశాడు కేసీఆర్ గారు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు సరే నాలుగు లక్షల అప్పులు చేశారు కదా దేనికైనా డబ్బుందా అంటే దేనికి లేదు బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు కానీ ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బు లేదు పెన్షన్లకు డబ్బు లేదు ఆఖరికి కొత్త కార్డులు ఇస్తామంటే రేషన్ కార్డులకు కూడా డబ్బు లేదు పంచాయతీలు పంచాయతీలకు డబ్బులే లేవు ఒక మంత్రి ఏమంటాడు పంచాయతీ ఎలా నడుపుకోవాలి అని పంచాయతీ వాళ్ళు అడుగుతే సర్పంచులు అడుగుతే ఏమంటాడో మంత్రి ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రా భ్రాంతి బాటళ్ళు అమ్ముకొని పంచాయతీ నడుపుకోవాలట ఇదేనా బంగారు తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ మంచోడు మంచోడంటే మంచం కోలెత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే సర్వనాశనం చేశాడు కదా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులే ఉన్నాయి కదా